హాయ్ గైజ్, ఈరోజు మనం సైన్స్లో ఉన్న ప్రాగ్ ప్రింట్ టు గురించి తెలుసుకుందాం. డెఫినేషన్ వచ్చేసి ద ప్రింట్ టు ప్రొసీజర్ డిఫైన్స్ డెస్టినేషన్ ఆర్ రూట్ ఫర్ అవుట్పుట్ అండ్ లాగ్ టు యూజర్ స్పెసిఫైడ్ లొకేషన్స్. సింపుల్గా చెప్పాలంటే SAS ఎన్విరాన్మెంట్ నుండి ఎక్స్టర్నల్ లొకేషన్స్కి SAS లో ఉండే లాగ్ విండోని అవుట్పుట్ విండోని సేవ్ చేయడానికి లేదా ఎక్స్పోర్ట్ చేయడానికి మనం ప్రాగ్ ప్రింట్ టూని యూజ్ చేస్తాం. ఫస్ట్ మనం లాగ్ని ఎట్లా ఎక్స్పోర్ట్ చేద్దాం అందుకుందాం. దానికి మనకు ఫస్ట్ ఒక పర్టికులర్ లాగ్ కావాలి. ఇక్కడ చూస్తే మనకు లాగ్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో ఫస్ట్ మనకు లాగ్ కావాలి కాబట్టి నేను ఒక త్రీ ప్రోగ్రామ్స్ రాసుకున్నా SAS హెల్ప్ నుంచి, క్లాస్ అని, కార్స్ అని, ఇంట్లో రాసుకొని వీటిని రన్ చేస్తున్నాను. జస్ట్ నాకు లాగ్ రావడానికి మాత్రమే ఇవి లాగ్ కూడా క్లియర్ ఉంది. ఇప్పుడు ఈ లాగ్ని మనకి ఇలా ఏదైతే లాగ్ వచ్చిందో దీన్ని అవుటర్ లొకేషన్స్కి ఎక్స్పోర్ట్ చేయాలి లేదా సేవ్ చేయాలి అనొచ్చు. సేవ్ చేయాలంటే ఫస్ట్ మనం మన ఎక్స్టర్నల్ లొకేషన్లో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. న్యూ ఫోల్డర్, నేను దానికి డమ్మీ అనే నియమించాను. అండ్ ఇప్పుడు దీని పాత్ అనేది మనం కాపీ చేసుకోవాలి. ప్రాపర్టీస్ లైట్ వెళ్ళి లొకేషన్స్ ఈ పాత్ని కాపీ చేసుకుందాం. అండ్ మన SAS ఎన్విరాన్మెంట్కి వచ్చి ప్రాగ్ ప్రింట్ టు లాగ్ ఈక్వల్స్ టు మనం ఏదైతే కాపీ చేసుకున్నామో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఫోల్డర్ నేమ్ మనం డమ్మీ అని ఇచ్చినాం. నెక్స్ట్ వచ్చేసి మన ఫైల్ నేమ్, ఇది యూజర్ స్పెసిఫైడ్, మన ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు ఫైల్ నేమ్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టెన్షన్. ఎక్స్టెన్షన్ ఏంటిదంటే లాగ్కి డాట్ లాగ్ ఎక్స్టెన్షన్ మాత్రమే వాడాలి. ఎంటర్ దీన్ని రన్ చేద్దాం. లాగ్ ఇప్పుడు మనం ఇచ్చిన స్పెసిఫైడ్ లొకేషన్స్లోకి వెళ్ళి చూస్తే టెస్టింగ్ తోటి ఒక లాగ్ అనేది క్రియేట్ అయింది. చూడండి, డాట్ లాగ్ అని ఉంది. అండ్ ఓపెన్ చేస్తే మనకి అక్కడ లాగ్ విండోలో ఏదైతే వచ్చిందో లాగ్ మనం దాన్ని ఎక్స్టర్నల్ లొకేషన్లో సేవ్ చేసేసుకుంటాం. అండ్ అదేవిధంగా మనం అవుట్పుట్ని కూడా సేవ్ చేసుకోవచ్చు. దానికి ఫస్ట్ నేను అవుట్పుట్ మనకి ఏదైనా ఒకటి రావాలి కాబట్టి నేను ప్రాగ్ ప్రింట్ డాటా ఈక్వల్స్ టెస్ట్ అని ఇచ్చిన, అంటే SAS హెల్ప్ డాట్ క్లాస్ని ఫస్ట్ అవుట్పుట్ ఎస్ మనకి ఇది SAS హెల్ప్ డాట్ క్లాస్ ప్రింట్లో వచ్చిన. ఇప్పుడు ఈ అవుట్పుట్లో వచ్చిన దాన్ని కూడా మనం ఎక్స్టర్నల్ లొకేషన్స్కి సేవ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాగ్ ప్రింట్ టు లాగ్ బదులు మనకి ఏమని రాయాలి, ప్రింట్ అని రాయాలి. అండ్ సేమ్ లొకేషన్, ఇక్కడ వరకు మనం సేమ్ లొకేషన్. అండ్ ఇది వచ్చేసి ఫోల్డర్ నేమ్. అండ్ ఇది వచ్చేసి యూజర్ స్పెసిఫైడ్ మనం ఇచ్చుకోవచ్చు. అండ్ ఎక్స్టెన్షన్ వచ్చేసి డాట్ lst. లాగ్కి ఏ విధంగా అయితే డాట్ లాగ్ ఉంటుందో అండ్ అవుట్పుట్కి వచ్చేసి ఎక్స్టెన్షన్ డాట్ lst. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. రన్ లాగ్. లాగ్ అనేది క్లియర్ అయి ఉంది. అండ్ ఇప్పుడు ఇదే డమ్మీలో మనకు lst వచ్చింది. చూడండి డాట్ lst. అండ్ ఈ ప్రాక్ ప్రింట్ టు ద్వారానే కాకుండా మనకి ఇంకొక వే కూడా ఉంది లాగ్ని అవుట్పుట్ని ఎక్స్టర్నల్ లొకేషన్స్కి సేవ్ చేయడానికి. అదేంటిదంటే డిఎం స్టేట్మెంట్. ఫస్ట్ మనం లాగ్ని ఎక్స్పోర్ట్ చేద్దాం. డిఎం లాగ్ సెమికోలన్ ఫైల్ అండ్ పాత్ ఇచ్చేస్తాం. సేమ్ ఫైల్ పాత్ ఎట్లా తీసుకోవాలో తెలుసు కదా. సింపుల్గా రైట్ క్లిక్, ప్రాపర్టీస్, దీన్ని కాపీ చేసుకోవాలి. అండ్ కాపీ చేసుకోమని ఇది ఓన్లీ అదొక్కటే పాత్ కాదు, అది కాపీ చేసుకున్నాక ఆ ఫోల్డర్ నేమ్ ఇవ్వాలి అండ్ ఫైల్ నేమ్ కూడా ఇవ్వాలి. అండ్ ఎక్స్టెన్షన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. లాగ్కి డాట్ లాగానే ఇవ్వాలి అండ్ అవుట్పుట్కి డాట్ lst అని మాత్రమే ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ రీప్లేస్. ట్వైస్ రన్ చేస్తే ఖచ్చితంగా మనం రీప్లేస్ అనేది రాయాలి. ముందే రాసి పెట్టుకుంటే మనకు తేడా ఏముండదు. అండ్ ఇప్పుడు ఇది ఒక ఇంపార్టెంట్, రియల్ టైంలో మనకి సిచ్యువేషన్ అనేది ఫేస్ చేస్తాం. ఇప్పుడు నేను ఇది రన్ చేసిన కానీ నాకు లాగ్లో దాని రిలేటెడ్ లాగ్ అనేది ప్రింట్ కాలేదు. ప్రాగ్ ప్రింట్ టు లాగ్ ఈక్వల్స్ టు ఇదేంది, ఇది ప్రీవియస్ది. నేను డిఎం స్టేట్మెంట్ రన్ చేసిన కానీ డిఎం స్టేట్మెంట్ గురించి లాగ్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అంటే కొన్ని పర్టికులర్ టైంలో ఏమవుతుంది అంటే లాగ్ అనేది స్ట్రక్ అయిపోతుంది, ఒక్కొక్కసారి మొత్తం ఎంప్టీ ఉండిపోతుంది. అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం ప్రాగ్ ప్రింట్ టునే యూజ్ చేస్తాం. నేను ఒకసారి ప్రాగ్ ప్రింట్ టును రన్ చేసిన, ఇప్పుడు డిఎంని రన్ చేసిన చూడండి. ఎస్, ఇప్పుడు డిఎం రిలేటెడ్ వచ్చింది చూడండి లాగ్. ఓకే, ఈ విధంగా రియల్ టైంలో మీకు ఎప్పుడైనా లాగ్ అనేది స్ట్రక్ అయిపోయింది, లాగ్ అనేది ఏం వస్తలేదు మీరు రన్ చేసినా కానీ, అంటే వార్నింగ్స్ ఎర్రర్స్ ఏం చూపించకుండా బ్లాంక్ వస్తుంది అనుకోండి, ఒకసారి ప్రాగ్ ప్రింట్ టూను రన్ చేయండి.
అండ్ మనం లొకేషన్కి వెళ్దాం. టెస్ట్ డిఎం అని ఇచ్చిన నేను ఫైల్ నేమ్ డమ్మీ టెస్ట్ డిఎం, ఇది మన నాకు రాదు. ఓకే, లాగ్ అనేది ప్రింట్ అయిపోయింది. ఈ విధంగా ప్రాక్ ప్రింట్ తోటే కాకుండా మనం డిఎం స్టేట్మెంట్ని యూజ్ చేసి కూడా లాగ్ని చేయొచ్చు. ఇప్పుడు అవుట్పుట్ని చేద్దాం. అవుట్పుట్ని కూడా సేమ్ కోడ్, చిన్న చేంజ్ ఏంటిదంటే ఎక్స్టెన్షన్ ఒకటే చేంజ్. లాగ్ అన్నాం ఇక్కడ, ఇక్కడ అవుట్పుట్ అంటున్నాం. అండ్ ఫైల్ పాత్ ఈ సేమ్, నేను అదే లొకేషన్లో సేవ్ చేస్తున్నా కాబట్టి పాత్ అనేది సేమ్ ఉంది. మీరు వేరే లొకేషన్లో ఇచ్చుకుంటే లాగ్ ఒక లొకేషన్ అవుట్పుట్కి ఒక లొకేషన్ ఇచ్చుకున్నా డిఫరెంట్ ఏముండదు. అండ్ అవుట్పుట్కి ఎక్స్టెన్షన్ ఇస్ ద మస్ట్ అండ్ షుడ్ డాట్ ఎల్ఎస్టి. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. రన్ లాగ్, లాగ్ క్లియర్, చెక్ డిఎం డాట్ ఎల్ఎస్టి. ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.